హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ ఛానల్. ఇవాళ మన వీడియోలో నేను మీకు పబ్బిలలు, పప్పు చెక్కలు లేదా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటికి చాలా నేమ్స్ ఉన్నాయి, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక రకం ఈరోజు చూసేద్దాం. ఇవి ఇలాగే క్రంచీగా కరకరలాడుతూ రావాలంటే నేను మీకు మంచి టిప్స్ ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని కొద్దిగా వేడివేడి నీళ్లు వేసి 5 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోండి. టైం ఉంటే ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల మంచిపప్పులు, 5 నుంచి 10 వేయించిన వేరుశనగ పప్పు కోసుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్లేట్లో 1 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఎండుకారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మంచి కలర్ ఇస్తుంది, హెల్త్కు మంచిది, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొద్దిగా వాము వేసి అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో నానబెట్టి పెట్టుకున్నటువంటి మూంగ్దాల్ అండి, పెసరపప్పు. ఎందుకు చెప్పానంటే వేడి నీళ్ళల్లోని త్వరగా నానుతుందని. తర్వాత ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మంచిపప్పులు, ఇంకా వేరుశనగ పప్పు మిశ్రమం అండి. ఇది ఎక్కువగా వేయకూడదు. కొద్దిగా పుదీనా వేస్తున్నాను, మీ దగ్గర లేకపోతే కరివేపాకైనా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు, కాకపోతే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి అందులో 3 టేబుల్ స్పూన్ల నూనెను కానీ వెన్నను కానీ లేదా బటర్ని కానీ వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండి ఉంటకు రావాలన్నమాట, అప్పుడు క్రంచీగా వస్తాయి మనకి చెక్కలు. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకటేసారి ఎక్కువగా వేసామంటే మనకి పిండి ఉంటకు రాదండి, అందుకనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా. మనకి కింద చేయి భాగం ఉంటుంది కదా, పామ్ ఉంటుంది కదా, అరచేయి కింది భాగాన్ని యూజ్ చేసుకుంటూ మనము ఒత్తుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనకు పిండి ఉంట చేసుకున్నాక కొద్ది కొద్దిగా తీసుకొని చెక్కల సైజుని మీకు ఎలా కావాలంటే మీడియంలు కానీ లేదంటే పెద్దవి కావాలంటే కొద్దిగా పెద్ద ఉంటలు చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. అన్ని చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి, దీనివల్ల పిండి మనకి ఆరిపోదు. మీరు ఎప్పుడు చేసేవాళ్ళు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చెక్కలు చేయడం అంటే చేత్తో తట్టడానికి పర్వాలేదు, అలా రాదు అనుకునే వాళ్ళకి నేను ఇక్కడ టిప్ చూపిస్తున్నాను. ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని 3 వైపులా కట్ చేసుకొని ఇప్పుడు 3 ఉంటలు పెట్టుకోండి. ఇది మీకు బాగా తీయడానికి వచ్చే వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పైన అలా అదిమి రుద్దారంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. లేదు, మేము ఫస్ట్ టైం చేస్తున్నాము, మాకు రాదు అనుకునే వాళ్ళు ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫస్ట్ 2 సార్లు రాకపోయినా 3వ సారి ఖచ్చితంగా వస్తుంది. అలా కూడా రావట్లేదు, విరిగిపోతుందంటే గ్రౌండ్నట్ పౌడర్ ఎక్కువైనట్టు కాస్త బీపిండి కలుపుకోవాలి. ఇక్కడ స్లోగా ఎడం చేతిలోకి తీసుకొని కుడి చేయి మీద పెట్టి కవర్ని తీయాలి. మనం చెక్కని ఏమీ అనకూడదు, నూనె బాగా కాగుండాలి. కాగిన వెంటనే మనం మీడియం టు లో హీట్లో పెట్టాలి. అలా పెట్టిన తర్వాతే చెక్కలు వేయాలి, లేదంటే ఇవి మాడిపోతాయండి. వేసిన వెంటనే తిప్పకండి, తిప్పడానికి ట్రై చేసినప్పుడు అవి తిరగట్లేదంటే కాలేదని అర్థము. 1 నిమిషం పాటు వెయిట్ చేయాలి. ఇక్కడ చాలామందికి ఈ పప్పు చెక్కలు తయారు చేసేటప్పుడు నూనెలో వేయగానే ఇర్లిర్లుగా పోతాయండి, విరిగిపోతూ ఉంటాయి. అది దేనివల్ల జరుగుతుంది అంటే మనము గ్రౌండ్నట్ పౌడర్ అనేది ఎక్కువగా వేయడం వల్ల. అంటే మనం ఫ్రైడ్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మంచిపప్పులు, ఇంకా వేరుశనగ పప్పులు, ఆ పౌడర్ ఎక్కువైతే అలా జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే కొద్దిగా బియ్యం పిండిని కలిపి మళ్ళీ ఉంట చేసుకుని చెక్కలు చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి, ఏమీ వరి అవ్వాల్సిన పని ఉండదు. వీటిని నిదానంగా మీడియం టు లో ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకుంటేనే మనకి కరకరలాడుతూ వస్తాయి. ఈ విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరాయి అని.
థ్యాంక్ యూ సో మచ్.